టీమిండియా ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు న్యూజిలాండ్ లో జరిగిన చివరి T20లో కాలికి గాయమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా న్యూజిలాండ్ వన్డే టెస్ట్ సిరీస్ లకు దూరం అయ్యాడు. గాయం అవడంతో కివీ సిరీస్ మధ్య నుంచే రోహిత్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హిట్ మ్యాన్ భార్య రితిక, కుమార్తె సమారేలతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. మరోవైపు జిమ్ లో కూడా కసరత్తులు చేస్తున్నాడు. గాయం తర్వాత రోహిత్ శర్మ తొలిసారి జిమ్ లో కసరత్తులు చేశాడు. జిమ్ లో అధిక బరువులు ఎత్తుతూ ఫిట్నెస్ కోసం కష్టాలు పడుతున్నాడు. కసరత్తులు చేస్తున్న వీడియోను రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన టీమిండియా వెటర్నరీ స్పిన్నర్ హరిభజన్ సింగ్ హిట్ మ్యాన్ ను సరదాగా ట్రోల్ చేశాడు. ఇందుకోసం కేవలం 40 కిలోలేనా, కమాన్ సానా అని హరిభజన్ కామెంట్ పెట్టాడు. హరిభజన్ సింగ్ కామెంట్ కు రోహిత్ శర్మ మర్యాద పూర్వకంగా బదిలిచ్చాడు. గాయం అయిన తర్వాత బరువులు ఎత్తడం ఇదే తొలిసారి, అందుకే ఇలా తక్కువ బరువులు ఎత్తుతా అని రోహిత్ రాసుకొచ్చాడు. బజ్జి హిట్ మ్యాన్ ట్వీట్లు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ తనదైన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. బజ్జి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కొందరు ఘాటుగా స్పందించారు. 40 కిలోలే ఎత్తిన రోహిత్ బంతిని స్టాండ్స్ లోకి తరలించగలడు అని అబ్బాని కామెంట్ చేయగా, రోహిత్ వాకండే నుంచి చిన్నస్వామికి కూడా బంతి తరలించగలడు అని మరొక అబ్బాని కామెంట్ చేశాడు. 100 నుంచి 232 పరుగుల్లోనే చేరగలడు, నెమ్మదిగా ఆరంభిస్తాడు. బరువులు ఎత్తడంలో డబుల్ సెంచరీ చేయాలా, రోహిత్ గాయపడ్డాడు, ఇన్నింగ్స్ లాగే బరువులు ఎత్తుతాడులే అని అభిమానులు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్ శర్మ మార్చి 12 నుండి దక్షిణాఫ్రికాతో జరగబోయే 3 వన్డేల సిరీస్ లో ఆడే అవకాశం ఉన్నాయని బీసీసీ వర్గాలు తెలిపాయి. తాజాగా కివీస్తో జరిగిన వన్డే సిరీస్ లో హిట్ మ్యాన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అద్భుత ఫామ్ లో ఉన్న రోహిత్ జట్టులో లేకపోవడం కివీస్ కు సానుకూలంగా మారింది. హిట్ మ్యాన్ జట్టులో ఉంటే వన్డే సిరీస్ ను భారత్ 0-3 తో కోల్పోయే అవకాశం చాలా తక్కువ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.